నిన్న అధికారంలో ఉన్నవాళ్ళు ఈరోజు అధికారంలో లేరు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ జగన్మోహన్ రెడ్డి మీద, వైకాపా ప్రభుత్వం మీద, వైకాపా పార్టీ మీద ఉంది. ఈరోజు ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు, నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నారు, 2024లో ఎవరిని కోరుకుంటారు అనేది ప్రజలిష్టం, మన ఇష్టం కాదు. ఒక వెనకబడిన తరగతుల కులం నుంచి వచ్చి గతంలో 99లో నడగొట్టిన నాయకులు వారు కూడా ఇక్కడ మంత్రి చేశారు బంధంలో. తర్వాత మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కొల్లు రవీంద్ర గారికి ఆ అవకాశం మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నరసింహారావు గారు అవ్వండి, ఈరోజు కొల్లు రవీంద్ర గారు అవ్వండి, 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ఉంటారనేది ఈ ప్రాంత ప్రజలకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అతను వ్యక్తిత్వం ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, ఏ రకంగా అతను ప్రజల పట్ల కానీ సమాజం పట్ల కానీ బిహేవ్ చేస్తాడనేది కొల్లు రవీంద్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రంలో అత్యంత సౌమ్యుడు, ఒక 5 ఏళ్ళు మంత్రిగా ఉంటే ఏ రోజు 1 రూపాయి కరప్షన్ చేసిన ఈ రోజుకి కూడా అతని మీద చేసేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో, ఈ ప్రాంతం అంతా కూడా అట్లాగే వాళ్ళ సామాజిక వర్గంలో కానీ ఒక ఎదిగే నాయకత్వం, ఎందుకంటే ఒక సామాజిక వర్గం నుంచి అది వెనకబడిన తరగతుల నుంచి ఒక నాయకత్వం పెరగాలంటే అది కొన్ని దశాబ్దాలు పడుతుంది ఆ నాయకత్వం పెంచడానికి. అటువంటి తరుణంలో ఇటువంటి వ్యక్తులందరినీ కూడా అణగదొక్కాలి, ఈ నాయకత్వాన్ని నిర్చేయాలి. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి. వీళ్ళని ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి అనుకుంటున్నారేమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. 91లో కరుణానిధి గారు ఓడిపోయారు జేఎల్ఎల్ చేతిలో, 2 సీట్లు వచ్చినాయి కరుణానిధి గారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి గారికి వచ్చిన 2 సీట్లు. 96లో జయలలిత గారు ఓడిపోయారు కరుణానిధి మీద. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో జయలలిత గారికి వచ్చిన 4 సీట్లు. అట్లా అని చెప్పి డిఎంకే తెచ్చుకోవాలి, ఏడిఎంకే తెచ్చుకోవాలి. ఇవాళ ఒక వ్యక్తిలో, ఒక మంచితనం కలిగిన వ్యక్తిలో, సమాజంలో ఒక పేరున్న వ్యక్తిని కానీ, ఒక రాజకీయ పార్టీని కానీ మట్టు పెట్టాలనేది ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ప్రజలు మట్టు పెట్టొచ్చాము కానీ ప్రత్యర్థులు, ప్రత్యర్థి పార్టీలు మట్టు పెడతాం అనేది చరిత్ర జరగదు. ఒకప్పుడు జర్మనీలో ఏదైతే ఆ రోజు హిట్లర్ పాలిస్తా ఉన్నాడో నాజీలు, జ్యూస్ని 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశాడు హిట్లర్. ఆ వర్గాన్ని మొత్తం అంచేయాలని చూస్తే ఆ వర్గం వాడు అత్యంత శక్తివంతమైన వర్గంగా వాడు ప్రపంచంలో తయారైంది. కాబట్టి ఏ సామాజిక వర్గాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ పొలిటికల్ పార్టీని కానీ అణిచేసిన శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. వాళ్ళకు వాళ్ళు చంపేసుకుంటేనో, వాళ్ళకు వాళ్ళు భస్మాసు రస్తం పెట్టుకుంటాను తప్ప. కాబట్టి నేను ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నా, స్థానిక నాయకత్వాన్ని కావనండి, పేరు నాని కావనండి, అటు కొడాల నాని కావనండి, ఎవరికైనా కానీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా, ఎప్పుడైతే మీరు అణచివేత ధోరణిలో అధికారం శాస్త్రం ముందుకెళ్తా ఉన్నారో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు నీతివంతులు, ఎవరు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల కోసం గతంలో కొల్లు రవీంద్ర గారు ఎట్లా పనిచేశారు, ఇవాళ నువ్వు మంత్రి గారు నువ్వు ఎట్లా పనిచేస్తావు పేరునాని అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉంటా, 100 లారీలు ప్రతినిత్యం నువ్వు కొడాల నాని కలిసి జగ్గేపేట నుంచి హైదరాబాద్ 100 లారీలు తిప్పుకుంటున్నారు ఇసుక. ఇసుక మాఫియాగా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇసుక మాఫియా నడుపుతామంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇక్కడ ప్రవర్తిస్తుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. కొల్లు రవీంద్ర 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఒక్క మచ్చలేనటువంటి వ్యక్తిత్వం కొల్లు రవీంద్ర. నీ వ్యక్తిత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కొడాల నాని నువ్వు కలిసి 100 లారీలు ఇసుక, ఇక్కడ ఇసుక దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 3000 ఇసుక వచ్చేది ఇంటికి. ఇవాళ 22000 23000 50000 కూడా కొన్న రోజులు ఉన్నాయి, ఇవాళ 22000 23000 అవుతుంది ఇసుక. అటువంటిది రోజు 100 లారీలు నువ్వు కొని నువ్వు కొడాల నాని కలిసి 100 లారీలు ఇసుక హైదరాబాద్ పంపిస్తానంటే ఏ రకంగా మీరు కరప్షన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కాబట్టి నీ కరప్షన్ తప్పించుకోవడం కోసం, నీతిగా నిగేతిగా ఉన్నటువంటి నాయకులను అణచివేయడం కోసం మీరు మీ అధికారాన్ని, మీ ప్రభుత్వ
అధికారుల ద్వారా చేస్తున్నా. నేను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ కూడా అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా, డీజీపీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరికీ కూడా. అధికారం శాస్త్రం కాదు, నీతి నిజాయితీ అవనే ముఖ్యం. అట్లీస్ట్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అయినా గమనించుకోవాలి. తప్పు చేస్తే కొల్లు రవీంద్ర అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, కేసు నాయుడు ఎవరన్నా శిక్షించడం తప్పలేదు. కానీ తప్పు చేయకుండా అన్యాయంగా కేసులు ఎక్కించి రాజకీయాల వేరే వాళ్ళ రాజకీయాల అద్దె కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మనకి దీనికి ఇంతకింత ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. వైసీపీ వైకాపా పార్టీని హెచ్చరిస్తా ఉన్నా, అధికార వర్గాలను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా దుర్మార్గం, చాలా దుర్మార్గం, ఇది రాక్షసత్వం. కొల్లు రవీంద్రని హత్యా కేసులో ఇచ్చేస్తామంటే ప్రజలందరూ కూడా నిజంగా కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం అందరూ తెలుసు, అతని మనస్తత్వం అందరూ తెలుసు. లేని కేసు ఫ్యాబ్రికేట్ చేసి అతన్ని దాంట్లో ఎరికేసుకోవడం చాలా తప్పు. దీని తీవ్రంగా నేను ఖండిస్తాను.